సూర్యాపేట జిల్లా తుంగతుర్తి గిరిజన కళాశాలలో జరిగిన ఫెస్ట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గిరిజన గురుకుల డిప్యూటీ ఉప సంయుక్త సమన్వయ అధికారి ఎన్కే అజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ గిరిజన గురుకుల సొసైటీ డిప్యూటీ సెక్రటరీ ఎం శ్రీనివాసరెడ్డి, నల్గొండ డిప్యూటీ ఉప సంయుక్త సమన్వయ అధికారి ఎన్కే అజయ్ కుమార్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఆడపిల్లలకు చదువు ప్రాముఖ్యత తెలపడమే కాక చిన్నతనంలోనే పెళ్లి చేసుకోకుండా మధ్యలో చదువు ఆపకుండా ఇంటి వద్దనే పనులకు వెళ్లకుండా చదువుకోవాలనే గురుకులాలను ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దానిని మన గురుకుల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విద్యతో పాటు వారిలో దాగి ఉన్న స్కిల్స్ సృజనాత్మకతను వెలికితీసి వారిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. చాంద్ కో చాందిని ముబారక్, సితారోం కో బులందీ ముబారక్, ఔర్ ఆప్ సబ్కో ఇగ్నైట్ ఫెస్ట్ 2020 మన ఊరిలో మన గురుకులం ఇగ్నైట్ కా ముబారక్ దేతీ హూ. సో ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను. డిప్యూటీ సెక్రటరీ నాకు ఎప్పుడో ఉండే గురుకుల నుంచి రావాలి అఫీషియల్స్ అని. సో సడన్ సర్ప్రైజ్ సార్, ఐఎమ్ వెరీ రియల్లీ అసలు నేను జీవించుకోలేకపోతున్నాను. సో మీరు వస్తారని, సో సార్ వచ్చారు, చాలా వాల్యుబుల్. అసలు ప్రతి ఒక్కటి క్లీన్ అబ్జర్వేషన్, అది మన గురుకులం యొక్క ప్రత్యేకత సార్. థ్యాంక్ యూ. సో నాకు ఒక్కటి అనిపించింది ఇగ్నైట్లో మన టీచర్ల కష్టము, అది ఒక చిన్న సంఘటన చెప్పాలనుకుంటున్నాను. ఒక తాబేలు ఉంటుంది నది ఒడ్డున, అది ఈ ఒడ్డున ఉండి అక్కడ ఒడ్డున ఉన్న తన పిల్లల్ని అన్నమైన పెట్టదు, ఓన్లీ దృష్టితో తన ఎదుగుదలను చూస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఈ కరోనా సమయంలో ఇవి ఆపత్కర పరిస్థితుల్లో సేమ్ మనము తాబేలు లాగా ఆన్లైన్ క్లాసెస్ మనం అన్నం పెట్టలేము, దగ్గరగా లేము, కానీ మన దృష్టితో చిన్న ఇచ్చే అచ్చే. కానీ సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన ఉత్తరాది నారాయణచారి 3 రోజుల క్రితం ఖమ్మం జిల్లా కుసుమంచిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన ఉత్తరాది నారాయణచారి 3 రోజుల క్రితం ఖమ్మం జిల్లా కుసుమంచిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పనులు దొరక్క ఆర్థికంగా చితికిపోయిన స్వర్ణకారుల మృతుదారుల కోసమే నా త్యాగం అని, ఇప్పటికైనా స్వర్ణకారుల స్థితిగతులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆదుకోవాలని చనిపోయే ముందు వీడియో చిత్రీకరించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నెల 15న కోదాడలోని తన నివాసంలో తన మనోగతాన్ని వీడియో రూపంలో వివరించి ఒక మార్గం మధ్యలో విషద్రావణం తాగడంతో అక్కడికక్కడే నారాయణచారి మరణించాడు. నారాయణచారి చనిపోయిన 2 రోజులకు వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. పలు సంఘాల వారు నారాయణచారి మృతి పట్ల సంఘీభావం వ్యక్తం చేశారు. కుసుమంచిలో ఆత్మహత్య చేసుకునేందుకు ముందు తన నివాసంలోనే ఈ వీడియో చిత్రీకరణ చేసి ఉంటారని పోలీసులు గుర్తించారు. నమస్తే అండి, నా పేరు నారాయణచారి, సూర్యాపేట జిల్లా కోదాడ. నేను ఒక స్వర్ణకారుడు వర్కర్ని. మాకు ఆర్థిక పరిస్థితి బాగలేక నేను ఈ పని చేయాల్సి వస్తుంది. అలాగే దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఆదరణ చూపించాలని కోరుకుంటున్నాను. ఇది మన స్వర్ణకారులు నాలంటి వాళ్ళ కోసం నేను చేస్తున్న త్యాగం. ఈ రోజుల్లో పెట్టుబడి పనిచేసే వాళ్ళకే పనింది. మన అంటే డైలీ ఈ రోజు ఆ రోజు పని చేసుకుని కూలి తీసుకునే వాళ్ళకి పని లేదు. ఇలా ఆర్థికంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలని నేను కోరుకుంటున్నాను. రాష్ట్రంలోని రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు అన్నారు. శుక్రవారం గంభీరావుపేట మండలంలోని నర్మాల ఎగువ మానేరు కుడికాలువ ద్వారా సాగునీటిని విడుదల చేశారు. శుక్రవారం గంభీరావుపేట మండలంలోని నర్మాల ఎగువ మానేరు కుడికాలువ ద్వారా సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా రవీందర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభ్యున్నతి కోసం పాటుపడుతుందని అన్నారు. రైతులకు సాగు కోసం ఉచితంగా 24 గంటల పాటు విద్యుత్ను సరఫరా చేస్తున్నామని తెలిపారు. రబీ సీజన్లో పంటల సాగు చేయడానికి అవసరమైన పెట్టుబడి సాయం అందించడానికి రైతు బంధు పథకం ప్రవేశపెట్టి ఎకరానికి 5,000 రూపాయలు అందిస్తుందని అన్నారు. ఇక ఎగువ మానేరు ద్వారా 13,000 ఎకరాల సాగులోకి వస్తుందని, త్వరలోనే ఎగువ మానేరు శాశ్వత జలకళ సంతరించుకుంటుందని, ప్రాజెక్టు 9వ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఎంపీపీ వంగ కరుణ, జెడ్పీటీసీ విజయలక్ష్మణ్, సెస్ డైరెక్టర్ దేవేందర్ యాదవ్, ఫ్యాక్స్ చైర్మన్ భూపతి సురేందర్, టీఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జ్ తోట ఆగయ్య, సర్పంచులు కేశవరావు, రాజు,
ఎంపీటీసీలు స్నేహలత, బాలమణి, జెడ్పీ కోఆప్షన్ మహమూద్, ఈఈ సంతోష్, ఏఈ నాగరాజు, నాయకులు దయాకర్రావు, బాలవ్వ, లక్ష్మణ్, పర్ష హనుమాన్లు, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ పంటకు రెండో పంటకు నీళ్లు విడుదల చేయడం జరిగింది. ఇక్కడ ఈ రెండో పంట అధికారికంగా 13,000 ఎకరాలు చివరి గ్రామం వరకు, పేర్ల మధ్య గ్రామం వరకు నీళ్ళు అందించే కార్యక్రమం. ఈ సంవత్సరం రెండు పంటలు, వానాకాలం పంట, యాసంగి పంట, మొత్తం 1 ఎకరం కూడా వదలకుండా ఈ చెరువు ద్వారా నీళ్ళు అందించడం జరుగుతూ ఉంటుంది. చాలా సంతోషకరమైన విషయం. ఇదివరకు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే నీళ్ళ గురించి ఆరాటపడే ఈ ప్రాంతం ఈ రకంగా మంచి వ్యవసాయంతో శస్యశ్యామలమై ప్రాంతం అంతా కూడాను రైతాంగం చాలా ఆనందంగా ఉన్న తరుణంలో నిజంగా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ గారి నాయకత్వంలో రైతు గురించి ఆలోచన ఏదైతే చేస్తూ ఉన్నారో దానికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలుపవలసి వారి 6 సంవత్సరాల కృషి వల్ల ఇవాళ భూగర్భ జలాలు ఏ రకంగా పైకి వచ్చినాయో వేరే నేను చెప్పనక్కర్లేదు. పోయిన సంవత్సరం కూడా మనం తాయిబంది చేసుకొని ఏసంగి పంటకి ఇక్కడ ఈ చెరువు నీళ్ళు సరిపోతాయా లేదా అనుకున్నా కానీ చివరి వరకు ఒక్క గుంట కూడా ఎండకుండా మళ్ళీ నీళ్లు మిగిలిన విషయం అంతకుముందు ఎప్పుడు కూడా అటువంటి పరిస్థితి లేదు. చివరికి వచ్చే వరకు కొట్లాడుడు నీళ్లు ఇటు మలుపుడు అటు మలుపుడు పరిస్థితి ఉంటే ఈసారి బ్రహ్మాండంగా పోయిన యాసంగి పంటకు 7,000 ఎకరాలకు మంచిగా నీళ్లు అందించడం జరిగింది. అయినాక నీళ్లు మిగిలింది. ఈసారి అయితే ఇక ఎంత శాతం అయితే అంత దున్నుకోమన్నట్టు ఇవాళ వదిలిపెట్టిండు. అధికారికంగా 13,000 ఎకరాలు దున్నడం జరుగుతూ ఉండదు. ఇక ఈ సంవత్సరం మొదలుకొని మళ్ళీ ఇక ముందు ఎన్నడూ కూడా వర్షాలు వచ్చినా రాకున్నా ఈసారి ప్రకృతి కూడా కరుణించింది, మనకు చాలా సహకరించింది. ఇక ముందు పెద్దగా వర్షాలు పడ్డా పడకుండా నర్మాల చెరువు ఎప్పుడు ఈ జలకళ ఏదైతే ఇవాళ సంతరించుకుందాం. ఇక రాబో కాలంలో ఎప్పటికీ కూడా ఈ రకంగానే ఉంటుంది. ఇంకా 2 మాసాల్లో నర్మాల ప్రాజెక్టుకు ఏదైతే స్కీమ్ ఉన్నదో మలకపేట నుండి వచ్చేది దాదాపు చివరి దశలో ఉన్నది. పూర్తయ్యే పనులు దగ్గర పడ్డాయి. పూర్తి చాలా స్థిరవేగంగా కార్యక్రమం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇక ముందు రైతులకు ఆందోళన చెందే అవసరం లేకుండా ఈ గ్రామాలందరం కూడా ఇదివరకు ఇక్కడ కూర్చొని ఎన్నో రకాల పంచాయతీలు తెంపుకొని నీళ్ళ గురించి నాకింత నీకింత అని వాట పెట్టుకొని పోయే రోజులు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో సముద్రలింగాపూర్ గ్రామంలో ముఖ్య అతిథిగా కొండూరి రవీందర్రావు పాల్గొని ఓపెన్ జిమ్ భూమి పూజ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని సముద్రలింగాపూర్ గ్రామంలో ఓపెన్ జిమ్ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొండూరి రవీందర్రావు హాజరయ్యారు. ఇక్కడ యువతకు మరియు పెద్దలందరికీ కూడా పొద్దునే వ్యాయామం చేసుకునే ఒక సౌలభ్యం 5 లక్షల వ్యయంతో చేయబడతా ఉన్నది. ఇది ఎల్పిటిసి నిధులతో ఈ కార్యక్రమం, ఇద్దరు ఎల్పిటిసిల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతా ఉంది. వాస్తవంగా టీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇటువంటి చిన్న ఆలోచన ప్రతి ఊర్లో
ఒక ప్రకృతి వనం ఉండాలి, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి, అందరూ కూర్చొని ఈ వాతావరణాన్ని ఆస్వాదించు ఉండాలని ఒక ఆలోచన. చిన్న విషయాలు ఇదివరకు ఎవరి ఆలోచనకు రాని కూడా, ఎవరి మదిలో ఇటువంటి ఆలోచన రాని విషయాలన్నీ కూడా మౌలిక సదుపాయాలు ప్రతి గ్రామంలో ఉండాలని. కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా ఇటువంటి వ్యవస్థ అన్ని చోట్ల అన్ని గ్రామాల్లో అంత మొత్తం ప్రజానీకానికి, తెలంగాణలో ప్రజానీకానికి అందరికీ కూడా ఇటువంటి సౌలభ్యం ఉండాలి. ప్రకృతి వనంతో పాటు ఇవాళ రేపు పరిస్థితులు ఏదైతే ఉన్నదో చాలా దయనీయమైన పరిస్థితి, ఆరోగ్యరీత్యా అనేక ఇబ్బందులు ఎదురవుతున్న తరుణంలో మంచి అంటే శరీరం దృఢంగా ఉండాలి కాబట్టి వ్యాయామం తప్పకుండా చేయాలి అని డాక్టర్ కూడా సలహాలు ఇస్తూ ఉన్నారు. గ్రామాల్లో కూడా ముద్దలు లేవగానే మార్నింగ్ వాక్ చేస్తూ ఉన్నారు, జిమ్ చేస్తూ ఉన్నారు, రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి సౌకర్యం ప్రభుత్వ పరంగా కూడా అందించడం చాలా మంచి ఆలోచన చేస్తూ ఉన్నది ప్రభుత్వం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, గౌరవ మన కేపి రామారావు గారికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆలోచన విధానం ఏదైతే ఉందో అంటే ప్రభుత్వాన్ని ప్రజలకు ఉపయోగకరంగా నడిపే ఒక చక్కటి దృఢ సంకల్పంతో చేసిన కార్యక్రమంలో ఇటువంటి చిన్న చిన్న విషయాలు కూడా వారు ఆలోచన చేసి ప్రజలకు అందిస్తా ఉన్నారు. ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మన మన ప్రియతమ నాయకులు, గౌరవనీయులు, మన శాసనసభ్యులు, మంత్రి గారు కేటీ రామారావు గారి పెళ్లి రోజు ఇవ్వాలి. ఆ దంపతులిద్దరికీ దేవుడు ఆయుర ఆరోగ్యం ఇచ్చి వారిని చల్లగా ఉండాలని అందరి తరఫున రామారావు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం అంబాల గ్రామ ఎంపీటీసీ పొన్నగాని మహేష్తో సహా నలుగురు వార్డు మెంబర్లు, 300 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టెస్కాప్ వైస్ చైర్మన్, ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీపీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం అంబాల గ్రామ ఎంపీటీసీ పొన్నగాని మహేష్తో సహా నలుగురు వార్డు మెంబర్లు, 300 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టెస్కాప్ వైస్ చైర్మన్, ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీపీ చైర్మన్ శ్రీ గొంగిడి మహేందర్ రెడ్డి సమక్షంలో యాదగిరిగుట్టలోని గొంగిడి నిలయంలో టీఆర్ఎస్లో చేరారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అనేక అభివృద్ధి పనులపై ఏపీఓ పరశరామ్ మరియు పంచాయతీరాజ్ ఏఈ దామోదర్తో మా ప్రతినిధి ముఖాముఖి. నా పేరు పి దామోదర్, పంచాయతీరాజ్ ఏఈ, రాజపేట మండలం. మన రాజపేట మండలం గాను మొత్తము 4 రైతు వేదికలు మంజూరైనది. అక్కడ రాజపేట, రఘునాథపురు, బంధువుల పాలన ఒక్కొక్క రాజకీయ వేదికకు 2 లక్షల గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబడింది. మనము ఈ 4 గ్రామాలకు సంబంధించి రైతు వేదికలు ఒక 2 నుంచి 2 నెలల 15 ముందు మనం వీటికి మార్కౌట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి రాజాపేటకు సంబంధించింది ఒకసారి మనము ఇక్కడ ముందు వేయడం జరిగింది. అక్కడ సైట్ ప్రాబ్లం వల్ల నా సలహా చేంజ్ చేయడం వల్ల కూడా అదొక డిలే అయింది. సేమ్ రకాత్తులో కూడా అదేవిధంగా, బంధువులు కూడా అదేవిధంగా, పాముకుంట్లో కూడా అదేవిధంగా జరగడం జరిగింది. ఈ లోపల మనం కిడ్స్ తీసి అవి ఈ లోపల మనకు వర్షం వాడడం వల్ల గుంతలు ఫిలప్ వాడడం, దానివల్ల మన టీవీ వాటరింగ్ చేయడం వల్ల కొన్ని అనివార్య కారణాల వల్ల జాప్యం జరిగిన విషయం లోపల మేము దాన్ని కాంప్లీట్ చేసి దాన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. బంధువులు కూడా ఒక 10 డేస్ లోపల దాన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. కాకుండా ఆల్రెడీగా ట్రస్ట్ వేయడానికి రేపు వాళ్ళు రావడం జరుగుతుంది. ట్రస్ట్ విషయం ఒక 5 to 6 డేస్లో పాముకుంట్లో కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల లేబర్ షార్టేజ్ వల్ల, డీ వాటర్ వాటర్ వర్షం పడడం వల్ల కానీ కొంచెం డిలే అయ్యాయి తప్ప ఈ 4 మాత్రం మేము ఒక 10 రోజుల్లో మాత్రం కంపల్సరీ దీన్ని ప్రారంభించడానికి చేయడానికి సుముఖత ఉన్నాము. ఈ పేమెంట్ విషయంలో కూడా మాకు ఇట్లా ఏం ప్రాబ్లం కూడా ఏం లేదు. ఇంత 10 రోజులు కంపల్సరీ చేయడానికి సుముఖత ఉన్నామని చెప్పండి. అయితే నాణ్యత పరంగా ఏ రకాలుగా స్టీల్ కానీ, ఇసుక కానీ, కంకర కానీ అలాంటివి మీరు
నాణ్యత పరంగా చూస్తే మాకు ఇచ్చిన డిజైన్ ప్రకారం ప్రతి స్టీల్ కానీ సిమెంట్ కానీ మిక్సింగ్ కానీ అంత డిజైన్ ప్రకారమే మేము అంత నాణ్యత చేయడం నాణ్యత చేయడానికి 100% చేస్తున్నాం అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. టెండర్స్ ఎవరికి వచ్చినాయి సార్? ఇది మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకము మరియు ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మ్యాచ్ అయింది కాబట్టి ఇది గౌరవ సర్పంచ్ గారు చేయడానికి ఇది నామినేషన్ అనేది చేయడము జరుగుతుంది. ఇది 10 నవంబర్ లోపల కంప్లీట్ చేస్తామని చెప్పారు. మహాత్మా గాంధీ నుంచి ఎంత వచ్చింది ఫండ్? అగ్రికల్చర్ నుంచి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకంలో 10 లక్షలు ఎన్ఆర్జీఎస్ 10 లక్షలు దాన్ని ఒక 12 లక్షలు అగ్రికల్చర్ వాళ్ళ డిపార్ట్మెంట్ వెళ్ళి 10+12 మొత్తం టోటల్ 22 లాక్స్ అంచనా విలువ అంచనా విలువకు దాటకుండా అంచనా విలువ పరిధిలోనే మాకు ఈ షెడ్యూల్ కంప్లీట్ చేయడము మా డిజైన్ ప్రకారం అట్లా డిజైన్ చేయడం జరిగింది. ఆ రకంగా మేము కంప్లీట్ చేస్తాం. ఏపీఓ రాజాపేట 31 మార్చి 2020 తర్వాత పెట్టినటువంటి ఎఫ్పిఓస్ అన్నీ కూడా ఇంకా క్రెడిట్ కాలేదు. సో మన సైడ్ నుంచి అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ రిలీజ్ చేసినప్పుడు పూర్తి స్థాయిలో పేమెంట్ గ్రామ పంచాయతీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది. ఈ క్రెమిటోరియం కానీ షెడ్స్ కానీ ఈ పల్లె ప్రకృతి వనాలకు సంబంధించినటువంటి మెటీరియల్ పేమెంట్స్ అన్నీ కూడా కంటిన్యూ చేసిన వాళ్ళు. నా పేరు పరశురాములు, ఏపీఓ రాజాపేట. ఉపాధికి సంబంధించినటువంటి ప్రస్తుతం పేమెంట్స్ క్రెమిటోరియం షెడ్స్ సంబంధించినవి, పల్లె ప్రకృతి వనాలకు సంబంధించినటువంటి పేమెంట్స్ 1 ఏప్రిల్ నుంచి మనం పేమెంట్ అప్లోడ్ చేయడం జరిగింది. బట్ ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ అకౌంట్లో క్రెడిట్ కాలేదు. ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ రిలీజ్ చేసిన దాంట్లో ఇవన్నీ పడతాయి. సో క్రెమిటోరియం సంబంధించినవి 6 కంప్లీట్ కావడం జరిగింది. వాటికి సంబంధించినవి కూడా ఎఫ్పిఓ చేయడం జరిగింది. షెడ్లు కూడా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్ కూడా 23/21 మనం పేమెంట్ చేయడం జరిగింది. అది కూడా గ్రామ పంచాయతీ అకౌంట్కి పేమెంట్ ఎఫ్పిఓ చేయడం జరిగింది. బట్ పర్లేదు. పల్లె ప్రకృతి వనాలు కూడా మండలంలో అన్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. వాటికి సంబంధించిన పేమెంట్ కూడా పెట్టడం జరిగింది.